బాల్యమిత్రుడు చిన్ననాటి మిత్రుడు అత్యంత సన్నిహితుడైనటువంటి సాలమినలి గారు నిన్న సాయంత్రం పరమపదించిరని నాకు తెలిసిన తర్వాత చాలా దుఃఖానికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటే రాత్రి 10:12 దాకా జరిగినాయి. నాకు పావులకు 7 గంటలకు సమాచారం వచ్చింది. ఆ చిట్టి చూసిన తర్వాత చాలా దుఃఖానికి లోనయ్యాం. ఒక మంచి మిత్రుని కోల్పోయాం, ఒక మంచి అభిమానిని కోల్పోయాం, ఒక మంచి కార్యకర్తను కోల్పోయాం. అలాంటి వ్యక్తి చాలా తక్కువ మంది ఉంటారు. నాకంటే పెద్దవారు ఆయన, కానీ ఎప్పుడు కూడా నాకు గౌరవించి మాట్లాడేవారు. నేను పెద్దవాడిని నేనే శ్రీనివాసరెడ్డికి రుబాబు చేస్తానటువంటి పరిస్థితి రాకుండా ఆయన చాలా వినయంగా చాలా సిన్సియర్గా నాతో గౌరవించి మాట్లాడేవారు. ఆయన లోటును ఎవరు తీర్చలేము. చిన్ననాటి స్నేహితులు, మంచి వ్యవసాయదారుడు కూడా ఆయన. సంవత్సరకోసారి జరుపుకునే జన్మదినం కూడా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు లేకుండా రద్దుపరిచాం. అలాంటి వ్యక్తి కోల్పోవడం మా అందరికీ దురదృష్టంగా భావిస్తాం. వారిని మనం ఇంతకంటే మించి మనం చేయలేము. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.